నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కృపామణిని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన గార్డెన్లో పండినటువంటి ప్యాషన్ ఫ్రూట్స్ అండి, మన కోసం కదా, బాగా కలర్ వచ్చే వరకు ఉంచారండి. ఈరోజు ఈ జ్యూసు తయారు చేసి చూపిస్తారండి. దాని కాంబినేషన్ కాబట్టి ప్యాషన్ ఫ్రూట్సే కాకుండా వాటర్ మిలన్ కూడా కలిపితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి నేను చేశాను, నాకు నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ప్యాషన్ ఫ్రూట్ ఎంత పండినా కూడాను కొద్దిగా పులుపు ఉంటుందండి. ఆ పులుపుని ఈ స్వీటు రెండు కలిపితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఏ విధంగా చేశానో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా కట్ చేసుకున్నాక ఆ పలుపు అంతా తీసేసుకోవాలండి. ఆ సీడ్స్తోనే మనము గ్రైండ్ చేసేయచ్చండి. మిక్సీ పట్టేసుకోవచ్చండి రెండింటిని. కొద్దిగా టేస్ట్ కోసం ఒక స్పూన్ మాత్రమే పంచదార వేసుకుంటే కాస్త టేస్ట్ ఉంటుందండి. కావాలంటేనే వేసుకోవాలండి, లేదంటే ఈ వాటర్ మిలన్ స్వీట్ సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మిలన్ ముక్కలు వేసాను, ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ పల్ప్ కూడా వేసానండి. దీనిలోకి 1 స్పూన్ అంత పంచదార వేస్తున్నానండి టేస్ట్ కోసం. వద్దనుకుంటే మానేయచ్చండి. అంతే ఫ్రెండ్స్, మనం మిక్సీ పట్టుకోవటమేనండి. అది కూడాను బాగా మెత్తగా పట్టేయకూడదండి, కొద్దిగా చిన్న ముక్కలు ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ పట్టి తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకొని గ్లాసులో సర్వ్ చేసుకోవటమేనండి. ఐస్ ప్రిఫర్ చేయనండి మేము, మీకు కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్. సీడ్స్ని కూడా వడకట్టక్కర్లేదండి, మాకు అలాగే ఇష్టము ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో ఇలాంటివి చేసుకొని తాగటం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోని. నమస్తే ఫ్రెండ్స్.